దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఎంతమంది వాక్యం విని అనుసరించేవారుగా ఉన్నారో, ఘనపరిచేవారుగా ఉన్నారో, దేవుణ్ణి సంతోషపెట్టేలాగా ఉన్నామో పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఇంక స్తోత్రాలు చెల్లిస్తున్న నాయన. హృదయము ప్రభా ఘోరమైన వ్యాధి కలిగిందని చెప్పావు అయ్యా. హృదయము నాయన అయ్యా, మా హృదయం ఎంతో మోసకరమైందని సెలవిచ్చావు. నిజంగా మానవుడు హృదయం ఎల్లప్పుడూ చెడ్డదేనయ్యా. కేవలం నీ ఉచితమైన కృప వలనే బ్రతికి ఉన్నాం అయ్యా. మీ సన్నిధి సహవాసము తోడుగా ఉంచి మీరే మాట్లాడండి అయ్యా. నీ వాక్కునిచ్చి, నీ మాట ఇచ్చి నువ్వే నా నోరుగా ఉండి మాట్లాడు. కానీ మాటలు పలకకుండా నీ కాపుదలు పెట్టమని మీ సన్నిధిలో ప్రభా కొన్ని మాటలు ఉచ్చరించుకోవటానికి, వివరించటానికి యోగ్యత దయచేయమని యేసునామములో వచ్చినాం తండ్రి. ఆమె. పిలిప్పీలకు రాసిన పత్రిక 1:12 నుండి చదువుకుందాం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎలాగనగా, నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని, పేతోర్యమున సేనలోని వారికి అందరికీ, తక్కిన వారికి అందరికీ స్వస్థమాయను. మరియు సహోదరుడైన వారిలో ఎక్కువ మంది నా బంధకం మూలముగా ప్రభునందు స్థిరముగా విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొని. దేవునికి స్తోత్రం. పౌలు గారు చెప్తున్నాడు. పౌలు గారికి చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు. ఆనాడు సువార్త చెప్పేటప్పుడు ఆయన మరి చాలా ఇబ్బందులు వచ్చినాయని ఇక్కడ రాశాడు. వచ్చిన ప్రాబులు ఆయనకి శ్రమ ఎదురైనప్పటికీ అక్కడున్న ప్రజలకి, అక్కడున్న కొరింతి సంఘానికి మరి వాళ్ళతో హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన పిల్లలారా, నాకు ఈ ప్రభావము జరుగుట దేవుని పరిచర్య మరి అధికమవటానికే అని రాశాడు. మరి శోధన వచ్చిందని గుడిమానేసేవాళ్ళు కొందరు, వాక్యం వింటూ వాక్యం నాకు అర్థం కావట్లేదని అనేవాళ్ళు కొందరు, ఎంతమంది ఉన్నారో రకరకాల తెగలు. ఆదివారం వచ్చింది, ప్రార్థన వచ్చింది. ప్రార్థనకి మరి మనం లోబడాలి, వాక్యానుసారంగా మరి జీవించాలి అనే మనస్సు ఎంతమందికి ఉంది? పౌలు గారు చెప్తున్నాడు, నాకు శ్రమ వచ్చింది అంటే, శోధన వచ్చిందంటే, నేను చేస్తున్న పని ఏసయ్య పని, ఈ పని గొప్పదవటానికే, ప్రబలించటానికే అని ఇక్కడ నా చుట్టూ ఉన్న పిల్లలకు అర్థమైంది. మరి మీకెంత అర్థమైందో అని అడుగుతున్నాడు. వాళ్ళని చెప్తున్నాడు. అందుకని వాళ్ళందరితో మాట్లాడుతూ ఎలాగన్నాడట, నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు అని చెప్తున్నాడు. ప్రభు వాక్యము చెప్పటానికి ఎలా ఉండాలంటే నిర్భయముగా ఉండాలంట. ప్రార్థనకి వెళ్తే శ్రమలు వచ్చినాయంట పౌలు గారికి, శోధన వచ్చిందట. వాళ్ళే అలాగుంటే మనకెలా చెప్తారు అని వారు వెనుక తీయలేదట, దేవునితో ముందుకు సాగిపోయినట్టుగా లేఖను సెలవిస్తూ ఉంది. ఆ శ్రమలలో ఉన్న దేవునిని గణపరిచాడు పౌలు గారు. దేవుడు శక్తివంతుడు, బలవంతుడు, గొప్పవాడని చెప్పగలుగుతున్నాడు. దేవునిలో ఉన్న శక్తి సామర్థ్యం ఎంతో ఉన్నతమైంది అని చెప్పగలుగుతున్నాడు పౌలు గారు. మరి మనమైతే మన శక్తిని తెలియజేస్తాం, మన బలాన్ని తెలియజేస్తాం, మనకేదో ఏదో ఉంటే ఏదో ఏదో చెప్తాం, మన కబుర్లు వేరుగా ఉంటాయి. పౌలు గారు మాటలు యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. మరి మనం కూడా అలాగ నేర్చుకోవాలి. యేసుని గురించి మాట్లాడుతున్నావా నువ్వు? ఎక్కడికి వెళ్ళినా బంధువులతో ఉన్న, రక్త సంబంధులతో ఉన్న నువ్వు యేసుక్రీస్తుని గురించి వినిపించితే గొప్ప శక్తివంతుడిగా నిలబడతావు అంటున్నాడు. ఆ కృప దేవుడు ఇస్తాడు అంటున్నాడు.
అందుకని పౌలు గారు అంటున్నాడు. ఏం చెప్తున్నాడంటే, కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. ఎలా ప్రకటిస్తున్నారంటే, ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడైనా నీతిమంతుడు, పరిశుద్ధుడు, రక్షకుడు అలాంటి ప్రభువు మీద ఎలాంటి బోధ చేస్తున్నారంటే, భూలోకంలో క్రైస్తవులు అనబడిన వారు చాలామంది ఉన్నారు, కానీ క్రీస్తు నెరిగిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. మీరందరూ చాలా గుర్తించాలి వాక్యాన్ని. ఆయన అంటున్నాడు కదా, బోధకులు అయితే బోధిస్తున్నారు కానీ కొందరు దొంగ బోధ, అసూయ బోధ, కలహ బుద్ధి అంట. కలహం ఆడుకోవటానికి, ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు మోపటానికి, ఒకళ్ళ మీద ఒకళ్ళని పెరికి వేయటానికి అలాంటి వాక్యాలు చెప్తారట, గలిబిలి రేపుతారట. ఆ బోధలు వినకూడదని, ఆ బోధకు వెళ్ళకూడదని దేవుని వాక్యం మనకు తేటగా అర్థమయ్యేలాగా చెప్తున్నాడు. మరి కలహ బుద్ధి, అసూయ బుద్ధి ప్రార్థన పిల్లలకే, బోధించే వరకే ఉంటే మరి యేసు లేని గృహం ఎలా ఉండాలి? ఎక్కడ దేవుడికి విరోధంగా నడుస్తున్నామో పరిశీలన చేసుకుందాం. దేవుని కృప, మరి ఆయన దయ లేకపోతే మనం ధైర్యంగా ఉండలేము. దేవుని దయ ఉండబట్టే, దేవుని కృప ఉందగనకే బ్రతికి సజీవులుగా ఉన్నాం. అది దేవుని కృప. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరి మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. ప్రకటించొచ్చా? వాక్యం చెప్తుంది కదా, అసూయ కలహాలు, సంఘములోనే కలహాలు, ఇంటిలో కలహాలు, వీధిలో కలహాలు. ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడ విరోధంగా మాట్లాడుట, కలహం రేపుట దేవుని చిత్తము కాదని వాక్యం సెలవిస్తుంది మనకి. నా యేసయ్య నాకు నేర్పాడు, మీకు నేర్పించటానికి నన్ను సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. అందుకని వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. పౌలు గారి మీద అనేక మంది బోధకులు, అనేక మంది సువార్తికులు పౌలు గారిని శ్రమలో పెట్టాలని, బంధకాల్లో పెట్టాలని, ఇరుకులో పెట్టాలని, ఆయన మీద విరోధమైన బుద్ధితో, అసూయ మనస్సుతో ఆయనకి శ్రమ దగ్గర చేయటానికి ఏవో కల్పించి ఆయన మీద బోధిస్తూ ఉంటే అధికముగా పౌలు గారికి శ్రమలు రావాలని వాళ్ళు అలాగ బోధించారట. అయితే శుద్ధ మనస్సుతో కాదట. సువార్త ఎలా చెప్తున్నారు? శుద్ధ మనసు కావాలట. సువార్త చెప్పేవాళ్ళకి బుద్ధి చెబుతుంది వాక్యం, వినేవాళ్ళకి బుద్ధి చెబుతుంది. అయితే తప్పుకోకుండా ఆయన కృప మనకు తోడుగా ఉంది గనక మనం ధైర్యంగా ఉందాం, నిబ్బరముగా ఉందాం. పౌలు గారికి వచ్చిన శ్రమలే మనకు వస్తే మనం భరించగలమా? చూడండి, సెరసాలలో ఉన్నాడట, ఎన్నో కష్టాలు పడ్డాడట, ఎన్నో దెబ్బలు తిన్నాడట. మరి ఏసై కోసం మరి నిలబడి త్యాగము చేసి ప్రాణమే పెట్టాడు. మనం ఏమి ఇవ్వగలం? ఏమి ఇవ్వలేము. మనం ఏసైని అంగీకరిస్తే నువ్వు చాలు అంటున్నాడు. ఏసయ్యే నిజమైన దేవుడు, ఏసయ్యే నిజమైన రక్షకుడు అని నువ్వు చెప్పగలిగి ఉండాలి మరొకళ్ళకి. అదే దేవుని యొక్క ప్రేమ, అదే దేవుని యొక్క కృప. దేవుని వాక్యం చెప్తున్నారట వాళ్ళు, శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుతున్నారు. ఎందుకు ప్రకటించాలి? కక్షతో ప్రకటిస్తున్నారట. కక్ష సాధించేవారు క్రీస్తుని ఎందుకు ప్రకటించాలి? భూలోకములో ఉండొచ్చు, బైబిల్ పట్టుకోకుండా వారి పని ఏదో వారు చేసుకొని బ్రతకొచ్చాం. నన్ను ఒకసోట మరి సువార్తకు పిలిస్తే స్పీచ్కి నేను అదే చెప్పాను. ఒకవేళ జీతానికే దేవుడు పని చేస్తే గనక ఏదో సహవాసంలో ఉండి, ఏదో డినామినేషనల్లో ఉండి అలా పని చేస్తే బైబిల్ ఖచ్చితంగా పక్కన పెట్టి కూలి పని చేసుకొని బతుకు అని చెప్పాను నేను. ఎందుకు అవసరమైంది? మనం దేవుడికి, దేవుని యొక్క వాక్యాన్ని అమ్ముకోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యం చెప్పావు మంచిదే, జీతం తీసుకున్నావు,
అయితే జీతం ఇచ్చినాక ఆయన నీకు రుణము లేడు, ఆయన నీకు రుణము లేడు, ఆయన రుణస్థుడు కాడు. కాబట్టి రాజ్యం ఉంటుందని చెప్పగలమా? మనం కూలి చేసే వాళ్ళకి కూలిచ్చి పంపిస్తాం, పొలములో ఆస్తిలో భాగము కూలి చేసేవాడికి ఇస్తామా? ఇవ్వం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఖచ్చితంగా కూలి చేసి కూలి తెచ్చుకున్నట్టుగా వాక్యం చెప్పి వాక్యాన్ని నమ్ముకొని వారి దగ్గర జీతం తెచ్చుకుంటే తప్పుకోకుండా రాజ్యం ఉంటుందని నేను చెప్పలేను. ప్రభు వాక్యం అలాగుంది. కాబట్టి దేవుని చిత్తం ఇక్కడ అన్నాడు కదా, వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. వీరైతే ఇక్కడున్న ఆయన చుట్టూ ఉన్న పిల్లలైతే ఏం చెప్తున్నారంటే, మేము దేవుని యొక్క పరిచారకులము, ఖచ్చితంగా ఆయన కొరకే మా పౌలు గారు వచ్చారు అని నమ్మకస్తుడని అక్కడున్న ప్రజలకి తెలియచెప్తా ఉన్నారు. అయితే వీరైతే అని రాశాడు, నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి, సువార్త చెప్పటానికి దేవుడు పిలిచాడని ఎరిగి అంటున్నాడు, ప్రేమతో ప్రకటించుచున్నారు. అయినానేమి, మిషచేతనే కాని ఏ విధమైన చేతనైనను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను. దేవునికి స్తోత్రం. భూలోకంలో ఎంతమందో కక్షతో ఉన్నారట, సేవకులు విశ్వాసులు భేదాభిప్రాయాలట, ప్రేమ లేదట. అయితే ఎన్ని వచ్చినా సమస్తము యేసునామములో మరి ఆయన తేటగా మనకు అర్థమయ్యేలాగ చెప్తున్నాడు. కక్ష చేత చెప్పినా, శుద్ధ మనసు లేకుండా చెప్పినా, కలహవీరుడుగా ఉండి మాట్లాడినా ఎలాగైనా యేసునే ప్రకటిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెబుతున్నాడు పౌలు గారు. అందుకు దేవుని పని జరుగుతుంది, ఎలా జరిగినా దేవుని పని జరుగుతుంది అని సంతోషిస్తున్నారు. మనలో మనకి భేదాభిప్రాయాలు ఉండకూడదు. మనం ఎలా ఉండాలో దేవుని యొక్క ప్రేమ మనతో చెబుతుంది, దేవుని ఆత్మ చెబుతుంది. ఏక మనస్సు కలిగి యేసు ప్రభుని సిలువేసినప్పుడు చనిపోయి సమాధులు పెట్టినాక వాళ్ళు మెడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నట్టు ఏక మనసుతో ఏకభావంతో ప్రార్థించినట్టు అక్కడ పరిశుద్ధాత్మ శక్తి వారు పొందుకున్నట్టు లేఖనం చూస్తున్నాం. కాబట్టి లేఖనములో ఇలాగుంది, మరి మనం ఎలాగున్నాం? ఏక మనస్సు ఉందా? స్తుతి మనస్సు ఉందా? జ్ఞానోదయం ఉందా? వాక్యంలో విని చదివి గ్రహించలేని గుడ్డితనం ఎంతమందిలో ఉందో వారిలో ప్రేమ ఉండదు. వాక్యం వింటారు, వాక్యం చదువుతారు, గ్రహించే మనసు లేకపోతే వారికి ఉన్న అంధత్వము వారి కన్నులు మూసేసింది. అందుకని ఇక్కడ వాక్యం సెలవిస్తున్నాడు, కక్షతో చెప్పినా ఎలా చెప్పినా మనసు అసూయతో చెప్పినా దేవుని సువార్త వెదజల్లబడుతుంది, ప్రకటించబడుతుంది, సువాసన అందిస్తున్నారు అని చెప్తున్నాడు. ఏ విధంగానైనా సేవ జరగొచ్చాము, కానీ దేవుని రాజ్యము ఏ విధంగానైనా రాదు. దేవునికి స్తోత్రం. దొంగ సేవ చేయొచ్చు, మోసం సేవ చేయొచ్చు, అబద్ధ సేవ చేయొచ్చు, డబ్బా కొట్టుకోవచ్చు, ఎందుకంటే రకరకాల వాళ్ళు ఉన్నారు. అందుకని ఆ రకరకాల వాళ్ళ గురించి మరి మనం జ్ఞానం ఎరిగి వాక్యానుసారంగా నడుచుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నా. వాక్యానుసారంగా నడుచుకోవాలి. పౌలు గారు కక్షతో ఎవరు చెప్పినా, సాక్ష్యం చెప్పినా, వాక్యం చెప్పినా దేవుడు మాట వెల్లడవుతుందిలే, పోని నాకెందుకు, దేవుడు పని జరిగిపోతుంది అనుకుంటున్నాడట. అలాంటి ప్రేమ మనలో ఉందా? పక్కన సహోదరులుంటే పిలిచేవారు లేరు, దైవజనులు ఎదురొస్తే వందనాలు లేవు. ఎంతమంది విశ్వాసులు పిశాసుల్లాగా మారిపోతున్నారు. అందుకని వారిలో ఏముందని చెప్తుంది వాక్యం, అసూయ ఉంది, కక్ష ఉంది, క్రోధం ఉంది, శుద్ధ మనసు లేదు అని చెప్తుంది వాక్యం. అలా ఉండకూడదని పౌలు గారు మాట చేత హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకు నేను
సంతోషించు వచ్చున్నాను, ఇక ముందును సంతోషింతును. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, సావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడినని నేను మిగుల ఆపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారము మీ ప్రార్థనలను యేసుక్రీస్తు యొక్క ఆత్మకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించింది. దేవునికి స్తోత్రం. పౌలు గారు చెప్పే మాటలు చాలా లోతుగా ఉన్నాయి. ఆయన అంటున్నాడు కదా, నా బ్రతుకు వలన, నా ఒక వాక్యం చెప్పే విధానం ప్రసంగము వలన, ఇంకా నేను బోధించుట వలన, పూర్ణ ధైర్యంతో ఉంటు వలన, ఇలా ఉంటు వలన నా శరీరమందు దేవుడు ఘనపరచబడతాడు అని చెప్తున్నాడు. ఇంకా శరీరము సిలువేయబడలా, మరి కొట్టబడలా, ముందే సువార్తలో ఆయన గురించి ఆయనకు తెలిసిన వాక్యం, వాక్కు దేవుడిచ్చిన శక్తితో మనకు పరిశుద్ధాత్ముడు ఇందులో రాపించాడు. పరిశుద్ధాత్మ దేవుడికి మనకేమీ వెలకట్టలేం మనం. అందుకని ఈ వాక్యం చెప్తున్నాడు కదా ఆయన, సావు మూలముగానైనాను నా బ్రతుకు మూలముగానైనాను క్రీస్తు నా శరీరం అందు ఘనపరచబడినని నేను మిగుల ఆపేక్షిస్తున్నాను. ఎంతమంది పిల్లలు, సేవకులు, ఎంతమంది వాక్యం వింటున్న విశ్వాసులు త్యాగము చేయగలరు? ఏ విధమైన త్యాగము చేయగలరా? నా ఈపి మీద దెబ్బలు పడితే నా యేసయ్య ఘనపరచబడుతున్నాడు అనేవారు ఉన్నారా? ఎవరు మనుషులు సరిపోం, భక్తిలో సరిపోం, ప్రార్థనలో సరిపోం, క్రియల్లో సరిపోం. యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు, ఖచ్చితంగా త్యాగం చేస్తున్నాడు. పౌలు గారు త్యాగం చేస్తున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు కదా, నేను మిగుల ఆపేక్షించుచు నిరీక్షించున్న ప్రకారం మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఈ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించబడెను. మీ ప్రార్థన అంటున్నాడు అక్కడ పౌలు గారు కూడా. అంత గొప్పవాడు, గనుడు, ఆశ్చర్య కార్యాలు చేసినవాడు, అద్భుతాలు చూపినవాడు, యేసయ్య అంటే ఇక ప్రాణం ఆయనదే అని చెప్పినవాడు, అలాంటి వాడు అంటున్నాడు కదా, మీ ప్రార్థన వలన కానీ నేను చెప్పే సువార్త ప్రకటన వలన కానీ అని చెప్తున్నాడు. కలిపి ఏక మనస్సుతో చెప్తున్నాడు. మరి సంఘ ప్రార్థన సేవకులకు ఎంతో అవసరం. సంఘ ప్రార్థన ఎంతో సహవాసముల బలం, సంఘముల బలం, ఆత్మల బలం, అనేక ఆత్మల్ని రక్షించటానికి పోరాడగలం. సంఘ ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావు అయితే లాభమో అంటున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభము. చనిపోతే ప్రభువా నీ రాజ్యంలో ఉంటానయ్యా అంటున్నాడు. నాకే లాభం, నేను వెళ్ళిపోయి ప్రభు రాజ్యంలో కూర్చుంటాను కదా, శ్రమలు అక్కడ లేవు కదా అని అనుకుంటున్నాడు. మళ్ళా తగ్గించుకొని ఏమంటున్నాడంటే, అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యన ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశయ ఉన్నది. అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. వాక్యం సెలవిస్తుంది కదా, ఒకవేళ నా బ్రతికి ఉంటే, దేవునికి స్తోత్రం, చావైతే ఇప్పుడే చనిపోతే నాకు లాభం అంటున్నాడు పౌలు గారు. అలా ధైర్యంగా ఎవరు చెప్పగలరు? అలా యేసుతో నడుపుతూ
యేసును కలిగి జీవిస్తూ నేను చనిపోతే నాకు చావైతే నాకు మరీ లాభం అని చెప్తున్నాడు. ఆ తర్వాత నేను ఈ శరీరంలోనే ఉండవలసి వస్తే ఒకవేళ శరీరంతో ఉండాలేమో నేను కొంతకాలం, అది ఎవరి కోసం అంటే మీ కొరకు ఉండవలసి వస్తే ఒకవేళ ఉండాలేమో, నా నిమిత్తం చనిపోతే నేను ఆయన రాజ్యంలో ఉంటానని నేను ఆపేక్షిస్తున్నా అంటున్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. దేవుడు ఒక పక్కన పిలుస్తూ ఉంటే ఒక పక్కన నేను ఈ రెంటి మధ్యలో ఇరుకును పడి ఉన్నానని చెప్తున్నాడు. రెంటి మధ్యలో అనారోగ్యం ఒక పక్కన, ఆరోగ్యం లేక సమస్యతో కూడి బాధపడుతున్న సమయంలో ఇలాంటి మాటలు వ్యక్తిత్వంగా బయలుపరిచాడు, బయటపెట్టాడు. నేను చాలా బాధలు ఉన్నాను, చనిపోతే నాకు మేలు, నాకు లాభం అని చెప్తూ ఒకవేళ ఈ శరీరంలో ఈ బాడీలో నేను ఉండటం అవసరమేమో మీకోసం, అలాగైతే నేనేమీ చేసేది లేదు. ఎంత సంతోషంగా చెప్తున్నాడు, అంత గొప్పగా చెప్తున్నాడు. శ్రమను ఓర్చుకుంటున్నాడు, కష్టాన్ని ఓర్చుకుంటున్నాడు, అయినా నేను ఇక్కడ బ్రతుకుంటూ మనుషులకి అవసరమైతే అలాగే ప్రభా నీ చిత్తమే అంటున్నాడు. అయ్యా నిజంగా మరి నేను అట్లాంటి పరిస్థితుల్లోకి దిగజారితే ప్రభా నన్ను ఇక తీసుకయ్యా అనని అనాలనిపిస్తుంది. ఎప్పుడైనా అనారోగ్య పరిస్థితి వస్తే ఇక సమస్యలు వద్దయ్యా, నా గురించి నీకు అవమానం రాకూడదయ్యా, నేను ఎంతటితో చనిపోతాం మేలయ్యా అని అంటాను. అజ్ఞానం కదా, అలా తెలియనప్పుడు ఎన్నిసార్లు అలాగ అడుగుంటాం. అలాగ అనకూడదని ఈ వాక్యం వింటున్నాం గనక ఈ వాక్యానుసారంగా బ్రతుకుటే క్రీస్తు, చావైతే లాభం అంటున్నాడు. రెండు పక్కల మేలు చూసుకుంటున్నాడు పౌలు గారు. రెండు ప్రక్కల చనిపోయినా నాకు మేలే, బ్రతికినా నాకు మేలే. ఒకవేళ ఈ శరీరంతో అమర్చబడి ఉన్నాను కదా, మరి మీ మధ్యలో నేను ఇలాగ ఉండటం దేవుడికి ఇష్టమేమో, అలాగే ప్రభా అంటున్నాడు. ఎంత గొప్ప ఆశ్చర్యమో చూడు. పౌలు గారికి ఆరోగ్యం లేదు, శివర దశలో చాలా క్షుణ్ణితమైన ఆలోచనలు సంభవించి ఈ రెంటి మధ్యలో నేను ఇరుక్కున పడి ఉన్నాను, నాకు ఏమీ తోచట్లేదు అని చెప్పాడు. అందుకని మనము కూడా త్యాగము చేసి అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పటికీ యేసయ్యని మర్చిపోవద్దని యేసయ్య మనకి ఈనాడు ఈరోజు నేర్పుతున్నాడు. అందుకని మరి ఇంకా ముందుకు వెళ్దాం. నేనేమి కోరుకుందనో నాకు తోచలేదు, ఈ రెంటి మధ్యన ఇరుకుని పడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నేను ఉండాలని ఆశ ఉంది. గొప్ప దేవుడు చూడు, గొప్ప మాటలు. క్రీస్తు ప్రభుతో ఒకవేళ నేను వెడలిపోయి అంటే చనిపోయి, వెడలి అంటే ఈ బాడీని విడిచి వెడలి, ఇంకా అర్థమేంటి వెడలి అంటే యేసయ్య దగ్గరకు వెళ్ళిపోవటం. ఆయన అంటున్నాడు ఖచ్చితంగా ఈ మాట అన్నాడు, అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మను బట్టి మరి అవసరమై ఉన్నది, మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసము నందు అభివృద్ధి ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందనని నాకు తెలియను. ఏమంటున్నాడంటే మరలా మీతో కలిసి మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి అంటున్నాడు. ఏమి నమ్మకం? ప్రభువులో నడుతా, ప్రభువుతో ఉంటా, ప్రభువును కలిగి ఉంటా, నేను మీతో ఉంటా ఖచ్చితంగా ధైర్యంగా చెబుతున్నాడు. కొన్ని కష్టాలు ముందున్నాయి, కొన్ని శ్రమలు ముందున్నాయి, కొంత దేవుని పిలుపు దగ్గరగా ఉన్నాడు, అయినా నా పిలుపు బ్రతుకుట క్రీస్తే, లేకపోతే సావైతే లాభం నాకే అంటున్నాడు. ఎంతో జ్ఞానమైన మాటలు. అప్పుడు ఆయన మరలా ఈ రెంటిలో నేను ఏది కోరుకోవాలో నాకు తెలియట్లేదు, కాబట్టి ఒకవేళ ఈ శరీరంలో ఉండి
మీకు ఉపయోగపడే మాటలేమని చెప్తానేమో, అందుకే నేను ఇలాగ ఉండాలేమో అని చెప్తున్నాడు. దానికైనా సిద్ధమే, దానికైనా సిద్ధమే అని చెప్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు కదా, మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి కొని ఉన్నాడు చేత నన్ను గురించి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధి ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందనని నాకు తెలియను. జీవిస్తాను, దేవుడే గనక బ్రతికిస్తే, ఆయుష్ కలిగి ఉంటే, ఆరోగ్యం ఉంటే నేను మరలా తిరిగి వస్తాను, మరలా మిమ్మల్ని కలుసుకుంటాను, మీతో సంతోషిస్తాను, మిమ్మల్ని కలిగి జీవిస్తాను అంటున్నాడు. ప్రాణాపాయాల్లో ఉంటేనే కదా ఇలాంటి మాటలు చెప్పేది. ఎంత అపాయంలో ఉండి కూడా పిల్లలారా దేవుని పిల్లల్ని బలపరుస్తున్నాడు. యేసయ్యలో ఎంతమంది ఆయన చుట్టూ ఎదురు చూస్తున్నారో వారందరినీ బలపరుస్తున్నాడు. వాళ్ళందరికీ మరి దేవుని కృప తోడుగా ఉంటుందని ధైర్యం కలిగేలాగా ఓదార్పు మాటలు చెప్తూ ఉన్నాడు. ఇంకా ముందుకెళ్తే ఇంకేమంటున్నాడంటే, అభివృద్ధి ఆనందమును పొందు నిమిత్తమును నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందనని నాకు తెలియను. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయు కలుగుటకును చూచిన అయ్యున్నది. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లారా, భూలోకంలో వాక్యం చెప్తున్నప్పుడు కొందరు మైకం పెట్టొద్దని, కొందరు బాక్సులు పెట్టొద్దని, కొందరు మాకు వెళ్ళే మైక మా ఇంట్లోకి వస్తుందని సువార్త చెప్పనీయకుండా ఎన్నో అడ్డులు, ఆటంకాలు, అవరోధాలు కలిగించావు. పరిస్థితిలో ఆయన ఎన్ని బాధలు పడి ఉంటాడో, అయినా ఆయన అంటున్నాడు, ఒకవేళ నేను వెడలి వెళ్ళిపోయినా మీ అందరూ వ్యతిరేకంగా వచ్చే శత్రువులకి భయపడబాకండి అని చెప్తున్నాడు. భయపడకు అంటున్నాడు. వ్యతిరేకంగా వచ్చేవాడు ఎవరైనా ఉంటే వాక్యానికి వాళ్ళని చూసి మీరు భయపడొద్దు అంటున్నాడు.